ఖురాన్ లో సూరే మైదాస్ నంబర్ 5 ఆయత 32 లో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం మన్ ఖతల నఫ్సన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ది ఫక అన్నమా ఖతల నాస జమీఆ అల్లాహ్ సుబ్హానహు వ తాలా సృష్టికర్తన దైవం ఖురాన్ లో ఉంటాడు సూరే మైదాస్ నంబర్ 5 ఆయత 32 లో ఒక వ్యక్తిని చంపినవాడు అకారణంగా ఒక వ్యక్తిని చంపినవాడు సమస్త మానవులను చంపిన దాంతో సమానం ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడినవాడు ప్రపంచ మానవుల ప్రాణాలను కాపాడిన దాంతో సమానం ఇస్లాం ప్రకారంగా ఒక వ్యక్తిని అన్యాయంగా హత్య చేస్తే అది ఒకే హత్య పాపం అతనికి తగులుకోదు ఈ భూమండలంపై ఎంతమంది అయితే మానవులు ఉన్నారో ఈ 750 కోట్ల మందిని చంపితే ఎంతైతే పాపం వస్తుందో అంత పాపం చుట్టుకుంటుంది ఒక వ్యక్తిని ఆ కారణంగా చంపితే నేను అడుగుతున్నాను ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయినా గీతా బైబిల్ ఇతర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో నేను కొంతవరకు గ్రంథాలు చదివాను ఏ గ్రంథంలో కూడా ఇలాంటి వర్డ్స్ నాకు కనిపించలేదు ఒక వ్యక్తిని చంపితే ప్రపంచ మానవాళిని చంపిన దాంతో సమానం అని చెప్పేటటువంటి ధర్మం ఇస్లాం ఇలాంటి ధర్మం ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని హింసావాదాన్ని మనకు బోధిస్తుందంటే అర్థం చేసుకోవడంలో అవగాహన రాహిత్యం తప్ప ఇస్లాంలో అలాంటి బోధనలు ఎక్కడ కూడా మనకు కనిపించవు సహీ తిర్మిజీ హదీస్ గ్రంథంలోని హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా చెప్పబడినటువంటి విషయం ఏమిటంటే హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్నవారు అంటున్నారు రేపు ప్రళయం రోజు తీర్పు దినం రోజు హతుడు తన హంతకుణ్ణి ఏ విధంగా పట్టుకువస్తాడు అంటే హతుడి శరీరం నుండి రక్తము కారుతూ ఉండగా హంతకుడి నుదిటి వెంట్రుకలు పట్టుకొని దైవ సింహాసనం వైపునకు లాక్కుంటూ తీసుకువెళ్తాడు ఓ అల్లా ప్రపంచంలో ఉన్నప్పుడు వీడు నన్ను ఎందుకు మర్డర్ చేశాడు ఎందుకు హత్య చేశాడు అని ప్రశ్నించడం జరుగుతుంది అంత పాపము ఒక వ్యక్తిని అకారణంగా హత్య చేస్తే జడ్జిమెంట్ డే రోజు ఇక్కడ చట్టాల నుండి తప్పించుకున్న దైవ చట్టం నుండి ఆ వ్యక్తి తప్పించుకోలేడని ఇస్లాం అంటుంది సునన్ నిసాయి హదీసు గ్రంథాన్ని మనం చూసినట్లయితే ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు ఏ వ్యక్తి అయితే అకారణంగా మరో వ్యక్తిని హత్య చేస్తే ఆ వ్యక్తిపై అల్లా యొక్క శాపం ఉంటుంది దైవదూతల శాపం ఉంటుంది అదేవిధంగా ఆ వ్యక్తి నరకంలోని అట్టడుగు భాగాన కాలుతూ ఉంటాడు ఏ వ్యక్తి అయితే అకారణంగా ఒక వ్యక్తిని మర్డర్ చేస్తాడు అని ఇస్లాం అంటుంది తీర్పు దినం రోజు దాసులకు చెందినటువంటి హక్కులలో మొట్టమొదటి హక్కు ఏంటంటే చంపడము దాని గురించి ప్రశ్నించడం జరుగుతుంది ప్రవక్త చెప్పారు తీర్పు దినం రోజు మానవ హక్కులకు సంబంధించినటువంటి విషయాల్లో మొట్టమొదటి తీర్పు రక్త పరిహారం గురించి జరుగుతుందని ప్రవక్త మహనీయ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని తెలియజేశారు ఇది కేవలం ముస్లిం ముస్లిం చంపుకోవడం మాత్రమే కాదు ప్రపంచంలోని ఏ వ్యక్తిని చంపినా ఒక ముస్లిం ముస్లిమేతరుని చంపినా ఇది వర్తిస్తుంది ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన శిష్యులతో పాటు కూర్చొని ఉన్నారు ఒక యూదుడి శవపేటికను తీసుకువెళ్ళడం జరుగుతుంది ఒక యూదుడు చనిపోతే ఆ శవపేటికను తీసుకువెళ్తున్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మృతుని గౌరవార్థం అమాంతంగా లిగిసి నిలబడ్డారు అప్పుడు పక్కనైనటువంటి ఒక శిష్యుడు ఏం చెప్పారంటే ఇన్న హాద జనాజతు యహూదిహిని యా రసూలల్లా ఓ దైవ ప్రవక్త ఏ శవపేటికను చూసి మీరు లెగిసి నిలబడ్డారో అది ముస్లింది కాదు అది ఒక యూదుడిది అని చెప్పగానే ప్రవక్త వారు ఏం చెప్పారో తెలుసా అలైసత్ నఫ్సా అతడు మానవుడు కాదా అతనిలో ప్రాణము లేదా ఏం మాట్లాడుతున్నావయ్యా అతడు కూడా ఒక ప్రాణమే కదా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముస్లింల ప్రాణాలకు మాత్రమే విలువ ఇవ్వలేదు ముస్లిమేతరుల ప్రాణాలు కూడా విలువైనదే అని చెప్పినటువంటి ధర్మము ఇస్లాం అందుకే ప్రవక్త వారు చెప్పారు ఏ వ్యక్తి అయితే ఇస్లామీయ రాజ్యంలో ఉంటూ జిజియా చెల్లిస్తూ జీవితం గడిపేటటువంటి ఒక ముస్లిమేతరుని గనక ముస్లిం చంపివేస్తే అలాంటి ముస్లిం స్వర్గం యొక్క సువాసన కూడా వీక్షించలేడు అని ప్రవక్త వారు చెప్పారు స్వర్గం యొక్క సువాసన 40 సంవత్సరాల ప్రయాణ దూరం వరకు వస్తుంది అని ప్రవక్త వారు చెప్పారు బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి